మనం ఇప్పటివరకు నేలపై పంటలు పండించడం చూస్తాం కానీ ఇక్కడ అందుకు పూర్తి భిన్నం పంటలు పండించడానికి నేల అవసరం లేదంటూ ఏకంగా రాళ్ళల్లోనే కూరగాయలు పండిస్తున్నాడు ఓ యువకుడు కాస్తంత మట్టిని కూడా వాడకుండా ఎటువంటి క్రిమి సంహారక మందులు వినియోగించకుండా వివిధ రకాల కూరగాయలను సాగు చేస్తున్నాడు ప్రకాశం జిల్లా జీరాల మండలం ఈపురుపాలెం గ్రామానికి చెందిన ఇతని పేరు అందే జాన్ రాబర్ట్సన్. రాబర్ట్సన్కు చిన్నతనంలోనే పోలియో సోకి ఎడమకాలు చచ్చుపడిన చేతికర్రల సహాయంతో నడవడమే కాకుండా ఆత్మవిశ్వాసంతో తాను చదివిన చదువు వృధా కాకూడదనే దృక్పథంతో ఆక్వాపోనిక్స్ పద్ధతిలో సేంద్రియ ఇంటి పంటలు పండిస్తున్నాడు. కాస్త కూడా మట్టి లేకుండా ఎటువంటి ఎరువులను పురుగు మందులను పిచ్చుకారీ చేయకుండానే కేవలం చేపల నుండి విడుదలైన వ్యర్థాలలో ఉన్న పోషక విలువలు కూడిన జలాన్ని కుండీల్లో మొక్కలకు అందిస్తూ పంటలను పండిస్తున్నాడు తొలుత 5 అడుగుల వెడల్పు 10 అడుగుల పొడవు 6 అడుగుల ఎత్తుగల చేపల ట్యాంక్ను ఏర్పాటు చేసి నీటితో నింపి అందులో ఫిలాసఫీ అనే ఇజ్రాయెల్ జాతి మన వైపు జిలేబీ పక్కేగా పిలువబడే చేపలను పెంచి వాటికి మునగ ఆకులను మేతగా వేశాడు వీటి విసర్జితాల ద్వారా ట్యాంకులో నీరు పోషక జలంగా మారుతుంది చేపల వ్యర్థాల ద్వారా విడుదలైన నత్రజని భాస్వరం వంటి పోషకాలతో కూడిన పోషక జలాన్ని కుండీలో ఉన్న మొక్కలకు అందిస్తున్నారు ఈ సాగులో పూర్తి స్థాయిలో మట్టిని వాడకుండా మొక్కలు పెంచుతున్నారు మొక్కల పెంపకానికి 250 లీటర్ల నీరు పట్టే ప్లాస్టిక్ డ్రమ్ములను వాడుతున్నారు ఒక్కో డ్రమ్మును నిలువుగా 2 చిలికలు చేసి కంకరతో నింపుతారు కంకరలో 2 అంగుళాల లోతులో విత్తనాలు నాటుతున్నారు చేపల ట్యాంక్ నుంచి మొక్కలకు నీటిని అందించేందుకు ప్లాస్టిక్ పైప్లను అమర్చారు నీరు మొక్కలను పెంచే డబ్బాల్లోకి వచ్చేందుకు తిరిగి చేపల తొట్టెలోకి వెళ్లేందుకు ప్లాస్టిక్ పైప్లను అమర్చారు ఈ పద్ధతి ద్వారా రోజు 10 గంటల పాటు పోషక జలం నిరంతరాయంగా సరఫరా అవుతోంది నీటి సరఫరాకు అవసరమయ్యే విద్యుత్ కోసం సౌరశక్తిని వాడుతున్నాడు ప్రస్తుతం గోంగూర తోటకూర పుదీనా వంటి ఆకుకూరలు బీర బెండ సొర కాకర వంగ వంటి కాయగూరలను బొప్పాయి వంటి పండ్ల మొక్కలను రాబర్ట్సన్ సాగు చేస్తున్నారు ప్రస్తుతం 6 సభ్యులు గల తమ కుటుంబానికి సరిపడా కూరగాయలను పండించడమే కాక తన చుట్టుపక్కల వారికి సైతం విక్రయిస్తున్నట్లు చెబుతున్నాడు ఏడాదిన్నరలోనే విడతకు 15 కిలోల చొప్పున 5 సార్లు చేపల దిగుబడి వచ్చింది ప్రతి 2 నెలలకోసారి చేపల తొట్టను ఖాళీ చేసి కొత్త నీటితో నింపుతారు ఆక్వాపోనిక్స్ సాగు వ్యవస్థను ఏర్పాటు చేయడానికి మొత్తం 2 లక్షల ఖర్చు అవుతుందని తన సోదరుడు స్నేహితుల తోడ్పాటుతో దీనిని ఏర్పాటు చేశారని రాబర్ట్సన్ తెలిపారు ఈ కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉన్నామని స్థానికులు చెబుతున్నారు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తే దీన్ని మరింత విస్తరిస్తారని మరిన్ని వంగడాలను పెంచి సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలు పండిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాడు 2014లో నేల మీద వ్యవసాయం చేసేవాడిని అయితే मानय केल्विन आलोचन प्रकार वारी फ्रेंड्स आलोचन प्रकार इजराइल टेक्नोलॉजी वाडबड़ुतुन्न ई योक्क आक्वापोनिक्स ई योक्क ग्रामंलो इप्पुपालెంలో ఇది నిర్మించాలని మేము నిర్ణయించుకున్నాము। అయితే దీనికి ఈ ఆక్వాపోనిక్స్ కి మెయిన్ చేపల్లో ట్యాంక్ అవసరము। ఎందుకంటే ఆ చేపల ట్యాంక్లో నీళ్లు నింపి చేపలు తిలాఫియా అనే చేపను దాంట్లో వదిలేము। అయ్యి ఆ వేస్టేజ్ దాని వ్యర్థము ఆ నీళ్ళల్లో కలిసిపోయి ఈ యొక్క కూరగాయ మొక్కల టబ్బుల్లోకి ఆ నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి। ఆ నీళ్లు ఆ వ్యర్థాలతో కలిసిపోయి అమోనియము నైట్రోజన్ అనేది తయారయ్యి ఆ యాసిడ్గా తయారయ్యి ఆ నీళ్ళల్లో కలిసిపోయి ఉంటాయి। అది మోటార్ సహాయంగా మేము ఈ టబ్బుల్లోకి పంపిస్తాము। ఈ టబ్బుల ద్వారా ఈ లాకులు ఓపెన్ అయ్యి ఈ కూరగాయ మొక్కల్లోకి అయ్యి రావటం జరుగుతుంది। ఈ కూరగాయ మొక్కల్లో ఆ నీళ్లు నింపబడినాక ఆ మొక్కలకు కూడా అది మంచి ఆహారంగా తీసుకొని మరలా అవి ఇనికి ఆ టబ్బుల్లోకి ఆ నీళ్ళ ట్యాంకులోకి మళ్ళీ రీసైక్లింగ్ పద్ధతి ద్వారా మళ్ళీ వెనక్కి ఆ ట్యాంకులోకి వెళ్ళిపోతాయి। ఈ టబ్బుల్లో స్లాబ్లు వేసే గులకరాళ్ళు అనగా సిప్స్ వాటినే కడిగి శుభ్రంగా కడిగి ఈ టబ్బుల్లో నింపి అందులో విత్తనాలు వేయటం జరుగుతూ ఉంది। దీని కాయలు కాయటం జరుగుతూ ఉన్నాయి। ఈ కాయలు తినే ప్రతి ఒక్కరికి కూడా ఇది మంచి ఆహారంగా గుర్తించాము। ఇక్కడ చూస్తే చాలా అద్భుతంగా ఉంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి పంటలను చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది। ఇప్పుడు పొల్యూషన్ ఉన్నటువంటి రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి సేద్యాన్ని కనుక గమనించినట్లయితే ఎలాంటి మందులు లేకుండా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా అనేది దీన్ని చూసిన తర్వాత అర్థమైంది। ఇక్కడ మేము అయితే ప్రస్తుతం పంటలకు వాడుతున్న క్రిమి సంహారకల నుండి రక్షణ పొందాలంటే సేంద్రియ వ్యవసాయం ఒక్కటే మార్గమని ఇలాంటి వారికి చైతన్యనివ్వాలని వ్యవసాయ నిపుణులు అంటున్నారు।